ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల జనార్దన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 1000 రూపాయలు పెంచి పెన్షన్ అర్హులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని, అలాగే నగర అభివృద్ధి కూడా వేగవంతం చేస్తామని, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అతి త్వరలోనే రోజు కూడా మంచినీటి సౌకర్యం కలిగేటట్టు చేస్తానని నగర ప్రజలకు హామీ ఇచ్చారు. అన్ని చేస్తున్నారు. మేము కూడా కొంతమందికి పర్సనల్గా పోయి కలిసి వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. ఈరోజు దగ్గర దగ్గర 22,34,11,000 రూపాయలని ఈరోజు మా నియోజకవర్గంలో ఇస్తాము. 22,000 కోట్లు ఇస్తాం. దాన్ని ఈరోజు ఉండే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా మా అందరూ కూడా ఆలోచించుకోవాలి సార్. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏది ఎక్కడికి పోయినా సమస్యలతో కొంతమందికి పెన్షన్ తీశారు, కొంతమందిని ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా రోడ్లు కానీ, ఇరిగేషన్ కానీ ఏది ఒక్కటి కాదా? ఈరోజు ఇవన్నీ కూడా మనం ఎత్తి మనం చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఇలాంటివి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీద ఒక నమ్మకం మీద ఇచ్చారు. మేము అదే చెప్తున్నాం. తప్పకుండా కూడా ఈ 2-3 సంవత్సరాల లోపలే ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మేము కూడా చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు పెన్షన్ కూడా పాత ప్రభుత్వం మాదిరి ఈ సంవత్సరానికి 200, వచ్చే సంవత్సరానికి 200, ఆ తర్వాత 200 ఇట్లా కాదు. ఏం మాట చెప్పామో ఆ మాట